అవకాశం మమ్మల్ని కోరడానికి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున కారు గుర్తుపైన నేను పోటీ చేస్తా ఉన్నాను. నాకు మీ అందరి సహకారం కావాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతాను. దాదాపు 4-5 డివిజన్లకు సంబంధించి ఇక్కడ వచ్చి ఉంటాను. గతంలో చాలా సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. చాలామంది సీనియర్ కాలనీకి సంబంధించిన నాయకులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు, ఇక్కడ వెనకాల పక్కన. సో చాలా రోజుల శ్రీవన్న నివాసం ఏర్పరచుకున్న మీరందరూ కూడా ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ, ఇక్కడున్న డెవలప్మెంట్ గురించి కానీ కాంక్షిస్తూ ఎవరు వచ్చినా కూడా కాలనీల అభివృద్ధినే కావాలని కోరుకుంటున్న సందర్భంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలని కోరుకుంటున్న వాళ్ళందరికీ, ఈ ప్రాంతం అంటే మన ఒక్క ప్రాంతం అనే కాదు, ఇక్కడ నుండి కాలు బయట పెట్టగానే మనకి ఎల్బీ నగర్ కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎల్బీ నగర్లో ఎల్బీ నగర్ ఉప్పల నుండే వెళ్తూ ఉంటాం బయటికి. సో మన దగ్గర నుండి బయటకు వెళ్ళిన సందర్భంలో ఎల్బీ నగర్లో జరిగిన డెవలప్మెంట్ ఫేస్ చేసుకుంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత శాశ్వత పరిష్కారాలు ఏ విధంగా చేశారనే దానికి మీకు ఫ్లైఓవర్స్ కానీ అండర్ పాస్ కానీ ట్రాఫిక్ జామ్ ఉన్నది చూస్తున్న సందర్భంలో ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా స్పష్టమైన మార్పు కనిపించిందని నేను కోరుకుంటా ఉన్నాను. అదే కాకుండా గతంలో 2014 కన్నా ముందు పవర్ కట్ ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది బేరీస్ వేసుకోగలిగితే కేసీఆర్ గారి పాలన పరిపాలన దక్షత ఖచ్చితంగా అర్థమవుతుందని మాత్రం మీకు మనవి చేస్తున్నాను. అదే కాకుండా ఇక్కడ మన నియోజకవర్గం